రివ్యూ చెప్పడం ఒక్కళ్ళు రావట్లా భయంతో ఏమో ఏమవుద్దా అని ఎందుకు భయపడాలి? మనం ఓట్లు వేస్తున్నాము, మనకు ప్రశ్నించే హక్కు ఉంది, మనం క్వశ్చన్ చేసే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది. సో రాజధాని సినిమా చూడడం జరిగింది. ఒక రాజధాని గొప్పతనం, రాజధాని కోసం భూములు ఎంతమంది రైతులు ఇచ్చారో, వాళ్ళకి ఎలాంటి అన్యాయాలు జరిగినాయో అనేది క్లారిటీగా చూపించారు. సో వాళ్ళ ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు, అమరావతి కోసం ఎంత కష్టపడ్డారు, తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగినాయని చాలా క్లియర్ కట్గా చూపించారు. ఒక్కసారి ఇది రాజధాని కోసం రైతులు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఈ సినిమా చూస్తే నిజంగా కంటతడి పెట్టుకుంటారు. అలాగే టీవీ ఫైవ్ మూర్తి గారు ఒక మంచి పాత్ర చేశారండి, పనికొచ్చే పాత్ర. మీలాంటి వాళ్ళు ఉండాలి నిజంగా సినిమాలో కాదు, నిజ జీవితంలో మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే కనుక రాబోయే రోజుల్లో నిజంగా మీ సపోర్ట్ తీసుకుని చాలామంది వెలుగులోకి వస్తారు. అంటే మనం ఓటేసుకున్నాక మళ్ళీ అధిక మనం ప్రశ్నించే హక్కు లేదని క్లారిటీగా చూపించారు. ఓటేసినా కూడా అసెంబ్లీ దాకా వెళ్ళాలి, అసెంబ్లీలో మేము మాట్లాడే హక్కు రాబోయే రోజులు ఉంటే బాగుంటుందని చూపించారు. సో తెలుగు వన్ నెంబర్ వన్ స్థానంలో ముందు ముందు వస్తుంది. తెలుగు వన్ ఏంటో చూపిస్తుంది, దాని సత్తా ఏంటో. సో సినిమా అయితే చాలా బాగుంది. రాజకీయంగా కొట్టుకోకుండా ఒక మంచి సినిమా చూస్తే రేపొద్దున ఓటు ఎవరికి వేయాలనేది మీరే నిర్ణయించుకోండి. ఇందులో హైలైట్ సీన్ బాగా నచ్చింది ఏంటంటే, ఇది బాగా వినండి మీరు, సినిమాలో ఓట్లు వేసాక ఒక బాక్స్ కేటాయిస్తారు, ఆ బాక్స్ దేనికి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. డబ్బులు తీసుకున్నాక ఆ డబ్బులు ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇచ్చారనేది ఆ బాక్స్లో వేసేసాక ఓహో ఇంత అవినీతి జరుగుతుంది అనేది ఒక ఐడియా అయితే మాత్రం డైరెక్టర్ గారు చాలా క్లారిటీగా చూపించారు. నిజంగా అదే జరిగితే కనుక అవినీతి రాజకీయం అనేది ఉండదు, ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలే నిర్ణయించుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది సినిమా, డైలాగ్స్ అయితే సూపర్ డైలాగ్స్, ప్రతి ఒక్క నటుడు లేనమైన అందులో నిమగ్నమైపోయారు, జీవించారు ఆ పాత్రలో, ప్రతి పాత్రకి న్యాయం చేశారు. ఈ ఎస్పెషల్లీ ఇప్పుడు రైతులు ఎంత బాధపడుతున్నారో కళ్ళ కద్దినట్టు చూపించారు. చాలా కృతజ్ఞత ఉండాలి మనం అందరం. చాలా బాగుందండి సినిమా, మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి. వాస్తవం కళ్ళ కట్టినట్టు చూపించారు. ఎవరైతే వెళ్ళి చూలో లేకపోయారో రియాలిటీ తెర మీద చూపించారు ప్రొడ్యూసరు, అందులో విజయం సాధించారు. ఎస్పెషలీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. క్లైమాక్స్ కూడా చాలా బాగుందండి, ప్రతి ఒక్క డైలాగు అందరినీ ఆలోచింపజేస్తుంది, చాలా మనసు హత్తుకుంది, చాలా బాగుంది. అది నాకు తెలియదు, న్యాయ పరివేశం మనకు చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలన్నమాట. ఆంధ్ర ఏపీ మొత్తాన్ని కుదిపేసే సినిమా అదిరిపోయింది, చాలా బాగుంది. ఏంటండి ఆపితే సినిమా థియేటర్లో ఆపొచ్చేమో, కానీ ఇప్పుడు ఆన్లైన్ మూవీస్ చాలా వస్తున్నాయి కదా ఓటీటీ, ఎవరో ఆపలేరు కదా దేన్ని కూడా. సినిమా చాలా బాగుంది, నేను ఇందులో నటించాను కాబట్టి బాగుందనే చెప్తాను, కానీ చాలా బాగుంది. రాజధాని ఫైల్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న దాని గురించే చేశారు సినిమా, అది బాగానే ఉంది. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంటే నిజాన్ని ఎవడు దాచలేడు కదా, ఎవరో ఒకరికి చెప్పాల్సిందే కదా. అలా అనుకుంటే చాలా సినిమాలు ఇంతకు ముందు వచ్చాయి కదా, సినిమాతో ఓట్లు పడే అవకాశం అంటే చెప్పలేం. జనాల ఆలోచన అప్పుడు ఐడియాలజీ ఎలా మారిపోతుందో తెలియదు కదా, రియాలిటీగానే ఉంది సినిమా. అక్కడ జరిగేదే కదా, ఇక్కడ చూపించారు. ధర్నాలు జరిగినప్పుడు మీ మీడియా అంతా కళ్ళు వెళ్ళి చూశారు కదా, అలాగే ఇక్కడ ఇప్పుడు సినిమా చూపించింది. ఎలక్షన్స్లో అంటే ఒక ఆలోచన ఎలా ఉంటుందో తెలియదు కదా మనం. ఇప్పుడు ఓటేసేదాకా నీ ఆలోచన ఒకటి ఉంటుంది, బూత్లోకి వెళ్ళాక నీ ఆలోచన ఇంకోలా ఉంటుంది. నీ ఆలోచన అయితే ఎవడు క్యాచ్ చేయలేడు కదా. అది ఆ సీన్ నాకు బయట తెలియదు కదా ఏం జరిగిందో, మీరు చెప్పేదే మాకు తెలుస్తుంది. న్యూస్ ఏం జరిగినా మీడియా ఏం చూపిస్తుందో అదే మాకు తెలుస్తుంది. చూసాము ఉంది, కానీ బయట ఏం జరిగిందో మాకు తెలియదు కదా, అంతే. ఓకేనా, ఒకటే చూడాల్సిన సినిమా ఇది, చాలా అద్భుతంగా తీసినారు. రైతుల బాధను కళ్ళ కట్టి చూపినారు డైరెక్టర్ గారు, చాలా హ్యాట్స్ ఆఫ్. ఒక్క రాజధాని ఉండాలి సార్, ఒకే రాజధాని ఉండాలి కంపల్సరీగా. చాలా బాగా తీసినారు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా సార్ ఇది. లేదు సార్, లేదు సార్, దానికి దీనికి సంబంధమే లేదు. రైతుల బాధను చూపిస్తున్నారు, అసలు ఆ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ పేర్లు పెట్టేవాళ్ళు కదా, అట్లా లేదు. చాలా యాత్రలాగా
వ్యూహంలాగా లేదు, చాలా న్యాచురల్గా తీసినారు. రైతుల బాధని కళ్ళ కట్టని చూపించినారు డైరెక్టర్ గారు మాను గారు. హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా బాగుంది సినిమా. అది వ్యాపార పరంగా ఏం, రియల్ ఎస్టేట్ పరంగా ఏం కనపడలేదు సార్ నాకు. ఒక రైతు బాధ కనిపెట్టింది సార్ నాకు చాలా బాగా. ఒక రైతు కన్నీళ్ళు, వాళ్ళు వాళ్ళ ఆస్తులను వాళ్ళు రాజధానికి తాకట్టు ఇచ్చేసి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చినారు కదా, వాళ్ళకి అన్యాయం చేసినారు. అది అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో జరిగే దురాఘాతాలను కళ్ళ కట్టినట్లు ఈ సినిమా తీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన రైతుల గాథలను, రైతుల వ్యధలను కళ్ళ కట్టినట్లు చూపించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి బూజ్ బంప్స్ వస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంది సినిమా, చాలా బాగుంది. ఏ పార్టీకి ఫేవర్ గా తీయలేదు, అక్కడ జరుగుతున్నది జరుగుతున్నట్లుగా సహజంగా తీశారు ఈ సినిమాను. ఎందుకు బాధపడతారు సార్? మూడు రాజధానుల వల్ల అసలు ఎక్కడన్నా ఉన్నాయా సార్ మూడు రాజధానులు? మనకి ఏమి లేదు సార్ ఇక్కడ. ఈ ఆ ప్రభుత్వం యొక్క ఇంటెన్సీ ఏమంటే ప్రజావేదిక నుంచే వాళ్ళ ఇంటెన్సీ బయటపడింది. ఒక 11 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా ప్రజావేదిక నిర్మిస్తే అది ఎవరి సొత్తు కాదు, ప్రభుత్వం సొత్తు. దానిని తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ అతను కట్టాడు కాబట్టి కూల్చాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసింది. ప్రజాకు వ్యతిరేకత పనులే చేసింది ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రజలు శాపనార్థాలకు గురై ఈ ప్రభుత్వం ఖచ్చితంగా 2024 ఖచ్చితంగా ఓడిపోతుంది సార్. అయితే నది ప్రతివాహక ప్రాంతం చుట్టూ ఏ కట్టడాలు కట్టకూడదు, అలాంటిది గవర్నమెంట్ అక్రమంగా కట్టినప్పుడు కూల్చే తప్పింది అనేది ఆ పార్టీ అది. అంటే ప్రభుత్వమే తప్పు చేస్తే ప్రజలు కబ్జాలు చేయరా నదుల చుట్టూ? సార్ సార్ ఒక రాజధానిని వైజాగ్లో నిర్మిస్తామని చెప్పారు. ఇటీవల కాలంలో తిత్లీ తుఫాన్, హుదూద్ తుఫాన్ ఎక్కడొచ్చింది సార్? ఎక్కడొచ్చింది? ఎట్లా సర్వనాశనమైంది? ఏ నగరం సర్వనాశనమైంది? మరి అంత పెద్ద తుఫాన్లు వచ్చినా కూడా కృష్ణా నదిలో, విజయవాడలో ఉన్నటువంటి కృష్ణా నది ఏమైనా పొంగిందా సార్? మరి విజయవాడ వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడుతున్నారు? వాళ్ళు వైజాగ్ వాళ్ళు మా దగ్గరికి వస్తే బాగుంటుందని వాళ్ళు కూడా, వాళ్ళు వద్దే వద్దు అంటున్నారు సార్. ప్రజలు మాకు వద్దే వద్దు. ఈ వీళ్ళు ఎందుకు వచ్చారంటే అక్కడ భూములు కొట్టేసేదానికి అక్కడ ఏం లేవు. విశాఖపట్నంలో చాలా ఉన్నాయి, ఆ భూములు కొట్టేసేదానికే వచ్చారు. మా ఆస్తులు గుంజుకునేదానికే వచ్చారు. మాకు వద్దే వద్దు. ఈ పులివెందుల రాజకీయం మాకు వద్దు. ఈ వద్దే వద్దు అని చెప్పేసి తిరస్కరించారు సార్. ఒక రాజధాని ఉండాలని మీరు కోరుకుంటున్నారు? డెఫినెట్గా సార్, ఒకే ఒక రాజధాని, అది గర్వం, అందరికీ గర్వపడే విధంగా అమరావతి రాజధానే ఉండాలి సార్ మాకు. డెఫినెట్గా మార్పు వస్తుంది సార్, చూసే ప్రతి ప్రేక్షకుల్లో ఔరా ఇట్లా. ఈ ప్రభుత్వం ఇంత దురాగతం చేస్తుంది, ఇంత దుర్మార్గమైన పనులు చేస్తుంది, ఇంట్లో ప్రజా వ్యతిరేకమైన పనులు చేస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో ఇది కనెక్ట్ అవుతుంది. అవు ఇది నిజమే, ఇది నిజమే అని ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు సార్ ఈ సినిమా ద్వారా. రానున్న ఎలక్షన్లలో ఈ ప్రజా ప్రత్యేక వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని కూలదేయాలని చెప్పి చెప్తున్నాను సార్. జగన్ గారిని అంత నెగిటివ్గా చూపించాల్సిన అవసరం ఉందా? ఉండే విషయమే చూపించారు సార్, దాంట్లో లేని విషయం ఏముంది? ఇప్పుడు 33,000 ఎకరాలు రాజధానికి ఇచ్చినప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు 3 సంవత్సరానికి 3 పంటలు పండే భూమిని త్యాగం చేసి 33,000 ఎకరాలు ఇస్తే వాళ్ళకు ఇంత అన్యాయం చేయవలసిన అవసరం ఉందా సార్? మీరు చెప్పండి. కాబట్టి ఇది ఒక జగన్ వ్యతిరేకంగా సార్, జగన్ చేసి తన చేతిని భస్మాసు రాష్ట్రం మాదిరి తనతో గొయ్యి తానే దూకున్నట్లయింది సార్. జగన్ వ్యతిరేకం సార్, సార్ జగన్ చేసినందువల్లనే ఇట్లా వ్యతిరేకత వచ్చింది సార్, అంతే. 100%, సునామీ మాదిరి ఈ మొత్తం ప్రజల వ్యతిరేకత ఉంది సార్. సునామీ మాదిరి, చాప కింద నీరు మాదిరి. రేపు 24 ఎలక్షన్లో మీరే చూస్తారు, మొత్తం చాప చుట్టుకొని పోతారు సార్. బంగాళాఖాతం కలుపుతారు ఈ ప్రభుత్వాన్ని. యథార్థ కాదు, యాక్చువల్గా రైతుల గురించి తీసిన సినిమా ఇది. ఇది ఎవరినో కించపరచాలనో, ఎవరినో హేళన చేయాలని తీసిన సినిమా అయితే కాదు. రైతులు ఎలా అయితే భూమిని ఇచ్చారో రాజధాని కోసం, ప్రభుత్వం ఎలా అయితే భూమి తీసుకుందో రాజధాని కోసం, తర్వాత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆఫ్ చేసిందో, ఎలా స్టాప్ చేశారో, కేవలం జరిగినాయే చెప్పారు తప్ప ఏ కల్పితాలు కానీ హేళన కానీ లేవు. ఇది నంబర్ వన్గా ఉంది. ఏం జరిగింది ప్రభుత్వానికి రైతులకి మధ్య, తర్వాత ఎక్కడ ఆగిపోయింది, ఎక్కడ ఆపేశారు దాని గురించే తీశారు. జరగబోయేది ఏంటనేది కూడా ఫిక్షన్గా చూపించారు. సో ఇది చాలా బాగుంది సినిమా. ఇదేమి ఎవరిని కించపరచాలని కాదు, హేళన చేయాలని కాదు.
బట్ దురదృష్టవశాత్తు ఏపీలో ఆపడం జరిగిందని విన్నాము. బట్ వాళ్ళు కూడా చూస్తే సినిమా ప్రతి ఒక్కరూ ఇది ఏంటనేది నిజాలు తెలుస్తాయి. రైతులకి ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం ఏంటి, అసలు రైతులు ఎందుకు ఇలా నలిగిపోయారు, రైతులు బాధలు ఏంటనేది కళ్ళకు కట్టినట్లు కళ్ళు చెమర్చేలా చూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు సినిమా, ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కరు అభినందించాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా ఎవరైతే చూస్తారో సగటు ప్రేక్షకుడు ఎటువంటి ఏ ఎక్స్పెక్టేషన్స్ ఏ పార్టీకో ఏకో సంబంధించిన విషయం కాదు ఇది. తనే రైతు అయితే, తనే రైతు బిడ్డ అయితే, తనే ఎలా అయితే ఫీల్ అవుతాడో ఆ ఉద్దేశంతో కనుక వెళ్ళి థియేటర్లో సినిమా చూస్తే ఇది వాస్తవం, అసలు యథార్థ కాదా ఇది, యాక్చువల్గా ఎలా జరిగింది, అసలు ప్రభుత్వానికి రైతులకి మధ్య ఒప్పందం ఎలా కుదిరింది, రైతులు ప్రభుత్వానికి భూములు ఎందుకు ఇచ్చారు, రైతులు భూములు ఇచ్చేటప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ తర్వాత ఎందుకు వెనక్కి తిరిగారు, వీటన్నిటి మీదే ఇప్పుడు ఇది సినిమా బాగా తీశారు. జరిగినదే చూపించారు, ఎక్కడ హేళన కానీ కించపరచడం కానీ ఏమి లేదు. ఇది ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన ఒప్పందం, రైతులకు న్యాయం జరగాలనే సినిమా ఉద్దేశం. ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఏం జరిగింది అదే తీశారు. అసలు ఏపీలో ఎందుకు ఆపేశారు కూడా తెలియదు. ఆపేశారంటే వాళ్ళు ఎంతో కొంత నిజం ఉంది కాబట్టి ఆపేశారు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. లేకపోతే అసలు ఆపాల్సినంత పని కూడా లేదు. చాలా బాగా తీశారు, ఉన్నది ఉన్నట్టుగానే తీశారు సినిమా. అసెంబ్లీ సీన్ అయితే అసలు క్రేజీ అని అదే హైలైట్ పాయింట్. అసలు అది చాలా బాగా తీశారు. అది మెయిన్ అయితే అసెంబ్లీ సీన్ అన్న, అసెంబ్లీ తర్వాత రాజధాని పాదయాత్ర, మహాపాదయాత్ర, ఆ రెండు సీన్ అయితే హైలైట్. అసలు సినిమా మొత్తానికి అదే హైలైట్. అసలు రైతుల గురించి జెన్యున్గా చూపించారు, కరెక్ట్గా ఏమైందో అదే చూపించారు. చాలా బాగా తీశారన్న సినిమా అయితే. అది టైటిల్ పేరులోనే ఉంది రాజధాని అనేది. సో వీ ఆల్ ఆఫ్ నో హౌ మచ్ ఇంపార్టెన్స్ ఫర్ క్యాపిటల్ సిటీ. సో మనకే కాదు ప్రతి ఒక్కరికి రాజధాని అనేది ఎంత ఇంపార్టెంట్, లైక్ యూనో చదువుకోవడానికి కానీ, ఎడ్యుకేషన్ జాబ్స్ కానీ, లైక్ ఎంత ఒకటి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తీసుకుంటే దాని మీద ఎన్ని డిపెండ్స్ అయి ఉంటాయి, లైక్ ట్రాన్స్పోర్ట్, లేబర్ ఛార్జెస్, పెయింటింగ్స్, ఐరన్, స్టీల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అందరికీ పని దొరుకుతుంది, అంతా అభివృద్ధి చెందుతుంది. ప్లస్ మన పిల్లలు బయట ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి. సో ఎందుకంటే మనకి అన్నీ వస్తే, లైక్ ఇప్పుడు మన చంద్రబాబు గారి టైంలో అప్పుడు క్యాపిటల్ అనౌన్స్ చేసినప్పుడు రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాస్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? గవర్నమెంట్ని నమ్మి. సో గవర్నమెంట్ని నమ్మి, చంద్రబాబు గారు తీసి పక్కన పెట్టి, ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా మారొచ్చు. సో గవర్నమెంట్ నమ్మిచ్చారు కాబట్టి నెక్స్ట్ జగన్ కూడా అదే కంటిన్యూ చేస్తే బాగుండేది, బట్ అది కంటిన్యూ చేయలేదు. దట్స్ వెరీ బ్యాడ్. సో వీ లాస్ రాజధాని. దెన్ అగైన్ మూడు రాజధానులు ఇచ్చిన తర్వాత కూడా ఆయన స్టాండ్ అవ్వలేదు దాని మీద కూడా. అగైన్ మళ్ళీ ఇప్పుడు అందరూ కలిసి ఒకటే రాజధాని కావాలంటున్నారు. సో ఇక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఉంది రాజధాని, ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు మీరు వచ్చారు ఇక్కడికి, అదే మీరు అమరావతి ఏ మల్టీప్లెక్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఉంచగలరా? ఎందుకంటే లేదు, వీ డోంట్ హ్యావ్ ఛాన్స్ ఓవర్ దే. సో అందుకని రాజధాని ఇంపార్టెన్స్ అనేది ఎంతవరకు కావాలి, ఎంతమందికి అవసరము, పొలిటికల్గా ఎంత డబ్బు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయగలరు అనేది బాగా చూపించారు అందులో. అందరు ప్రతి ఒక్క యాక్టర్ బాగా చేశారు, చాలా బాగుంది. సినిమా ఇవాళ ఒక ప్రివ్యూ ప్రైవేట్ షో వేసుకున్నాం మేము, ప్రెస్ వాళ్ళకి, మా స్నేహితులకి, సన్నిహితులకి, అందరూ చాలా సంతోషించారు ఈ సినిమా చూసి. అయితే కోర్టు స్టే ఉన్న దృష్ట్యా నేను ఎక్కువ మాట్లాడలేను, కాదు ఒకటి మాత్రం చెప్పగలను, ఎవరిని భయపెట్టాలో వాళ్ళని భయపెట్టింది ఈ సినిమా. ఆ భయంతోనే ఎవరికి వాళ్ళు వెనకడుగేసే పరిస్థితి. రైతుల కష్టాలు చూపించాం, ఒక రైతు బిడ్డగా నా వంతు ఇది చేశాను. ఒక సామాన్య రైతు బిడ్డ ఒక రాష్ట్రంలోనే అత్యంత పవర్ఫుల్ వ్యక్తినే భయపెట్టగలిగాను, అది చాలా సంతోషించింది. ఎక్సలెంట్ రెస్పాన్స్ చూసిన వాళ్ళు అందరూ కూడా చాలా ఎమోషనల్గా రైతుకి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో, ప్రతి పౌరుడికి రాష్ట్రం మీద ఉన్నటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా బాగా చూపించాం. ఆ ఎమోషన్ బాగా నచ్చింది అందరికీ. సో నాకు వేల కొలది మెసేజెస్ వస్తున్నాయి, చాలా బాగుంది, ఇంత మంచి సినిమా తీశారని. సినిమాని ఒక సామాజిక బాధ్యత అనుకున్నాను, ఆ బాధ్యతగానే తీసాం సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అడ్డంకి రేపు తొలగిపోతుందని ఆశిస్తున్నాను. కోర్టు ఎప్పుడైనా సరే సామాన్యుడికి రైతు పక్షాన ఉంటుందని చెప్పి ఆశించాం. ఎవరిని హేళనగా తీయలేదు ఈ సినిమా, జరిగిన వాస్తవాలే చూపించాం, జరగబోయే పరిణామాలు కూడా అది ఫిక్టీషియస్ పార్ట్ ఉంటుంది. అది మాకు వీ హ్యావ్ రైట్ ఫర్ ఎక్స్ప్రెషన్, ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంది, అది చూపించాం. అంతవరకే కానీ సినిమా ఎవరిని నీచంగాను లేకపోతే హేళనగాను ఎవరిని చూపించలేదు ఈ సినిమాలో. రైతులు హీరోలు,
ఎస్, రైతులను హీరోలుగా చూపించాం, రైతులను బాధ పెట్టే వాళ్ళని విలన్గా చూపించాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సీ ఫర్ మీ, ఐమ్ ఫ్రమ్ తమిళనాడు, బేసిక్లీ ఐ డోంట్ నో తెలుగు, బట్ ఐ కెన్ ఫీల్ ద ఎమోషన్ ఆఫ్ పీపుల్. ఇట్స్ గుడ్, యు నో, పీపుల్ ఆర్ రియలీ, ఐ థింక్ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్. ఐ డోంట్ నో, దిస్ ఫస్ట్ షో ఐఎమ్ సీయింగ్, ఐ డోంట్ గెట్ ఎనీ రివ్యూస్ రైట్ నౌ. ఫాస్ట్ అటాక్ వస్తుంది కదా సార్, ఎలా అనిపిస్తుంది? చాలా మంది రైతుల గురించి, రైతు కష్టాలు. తెలుగు రాదు, లైక్ ఐ కెన్ అండర్స్టాండ్ తెలుగు. ఇంగ్లీష్ సో ఓకే, ఐ టెల్ యూ వన్ థింగ్, లైక్ ఇది ఎన్ డ్రీమ్. ఓకే, ఫైనలీ ఒక హీరో ఇంక ముందు నిక్కుమోదు, ఐఎమ్ సో హ్యాపీ. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎవ్రీ వన్ షుడ్ సపోర్ట్ మీ, లవ్ యూ ఆల్ ప్లీజ్. సార్, ఆయన ఎపిసోడ్ థియేటర్స్ స్క్రీనింగ్స్ క్యాన్సల్డ్, వాట్స్ యువర్ రియాక్షన్ ఆన్ దట్? ఇస్ ఇట్, ఐ డోంట్ నో అబౌట్ దట్. యాక్చువల్లీ జస్ట్ నౌ ఐ ఫినిష్ మై మూవీ అండ్ కేమ్ అవుట్. గవర్నమెంట్ ఆఫీషియల్స్ క్యాన్సల్డ్ సమ్ షోస్ ఇన్ ఏపీ స్టేట్, సో వాట్స్ యువర్ రియాక్షన్ సార్? See, I'm very new to the state also. Okay. I don't know what is going on and nothing. Like, I will discuss with my team and I'll let you know. Yeah, I think nice performance you have. You don't know Telugu, right? Yeah. But you have done very well and your dialogues in the assembly scene are so nice. Thank you, sir. How was the response for you? Yeah, only because of my team only I did all this. So he's a guy. Bro, please come. No, you should come. Yeah, no, that's okay. Come. Yeah, sir, what do you want to say to public or appeal something to public? What do you want to say finally? Please watch movie in theaters, support us, support new actors like me. Yeah. Thank you. Baya, ippude chusanu baya Rajdhani Files. Files movie, adhamavutunda? సినిమా పరంగా రాజకీయాలు కులాలు మతాలను చంపేస్తున్నారు భయ్యా. ఇది సినిమా తీసే పద్ధతి కాదు, సినిమా తీసే పద్ధతి కాదు. మీ డబ్బుల కోసం, మీ అత్తల కోసం, మీకోసం మీరు ఏం చేస్తున్నారు భయ్యా? ఇటువంటి సినిమాలు చేస్తారా? ప్రజల్ని చేస్తున్నారు భయ్యా? ఇటువంటి సినిమాలు తీసి నాకు అర్థం కాకడుతాను. మొన్న యాత్రడు కూడా అలానే తీశారు, అందులో సినిమా కనిపించలేదు, ఎవరు కనిపించలేదు. ఈ సినిమాలో సెల్లా కనిపించలేదు, రోజా కనిపించలేదు, కొడాలి నాని హీరోని చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది భయ్యా? ఈ రాజకీయాలు నాకు అర్థం కాకడుతాను. సినిమాలో ఒక డైలాగులు బాగున్నాయి, సినిమా పరంగా చూసుకోవచ్చు, కానీ సినిమా పరంగా ఇంకేం లేదు భయ్యా. పక్క ఫ్రాడ్ భయ్యా, నిజంగా పక్క ఫ్రాడ్. డబ్బులు ఉన్న వాళ్ళే ఇటువంటి సినిమాలు తీసుకుంటారు, ఫస్ట్ పాయింట్. లక్షలు సంపాదించి, లక్షలు పెట్టి సినిమాలు చేస్తారు, కోట్లు సంపాదించుకుంటారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. మళ్ళీ చెప్తాను, సినిమాలు వేరు, రాజకీయాలు రెండు కంపేర్ చేయొద్దు. అదే యాత్ర డూబావునే, రేపు వచ్చే వ్యూహమావునే, ఈరోజు కాశ్మీర్ అదేది అదే సినిమా రాజధాని ఫైల్ అర్థమవుతుంది కదా. మీకు డబ్బులు ఉంటే మీరే హీరోలు, మీరు సినిమాలు తీయండి, తప్పు లేదు. కానీ ఒకరిని కించపరిచే సినిమాలు తీయండి, అస్సలు తీయొద్దు. కించపరిచే సినిమాలు అస్సలు తీయొద్దు. నాకు అర్థం కాకడతాను. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పబ్జి ఆడడం రాదు, పబ్జి గురించి తెలుసు తప్ప. అర్థమైందా? అటువంటిది ఆయన ఆట ఆడడం, మీరు అది చూడడం, ఈ వేయడం. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. మళ్ళీ మళ్ళీ చెప్తాను, రాజు సినిమాలు చూసి ఓట్లు వేయొద్దు. అది ఎంత పాజిటివ్, వైఎస్ఆర్సీపీ అవ్వడే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అవ్వడే, అది వేరు ఇది వేరు, రెండూ కంపేర్ చేయొద్దు. ఇంకంత దాని గురించి చెప్తా. రైతులకు సపోర్టుగా ఉంది, మెయిన్ పార్టీకి కూడా సపోర్ట్గా ఉంది భయ్యా. అర్థమైందా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన రాజధాని అమరావతి పెట్టారు, కాదంటలేదు, మంచి విషయమే. ఇతను మూడు రాజధానులు ఉన్నారు, అదే కాదంటలేదు. అర్థమైందా? మరి రాజధాని స్థాపించినప్పుడు దాన్ని ఎండ్ చేయాలి కదా, ఆయనైనా సరే. ఈ మూడు రాజధానులు మరి పెట్టరా మరి? సో సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. సినిమా పరంగా సినిమాని చూడండి, అంతవరకు అర్థమైంది కదా, అంతే. సినిమా పరంగా అయితే డైలాగ్స్ బాగున్నాయి, మంచి బీజియం ఉంది, అంతవరకే. సినిమా అంతా ఇంకేం లేదు, అంతే. నేను తెలంగాణ పౌరుణ్ణి ఖచ్చితంగా, ఎందుకంటే అందరి గురించి అంత తెలీదు. కానీ అంటే ఈ సినిమా చూసి ఒక నేర్చుకునేది అంటే, తెలుసుకునేది ఏంటంటే, ఒక రైతు పడ్డ కష్టం. ఒక రైతు తన భూమిని అంటే రాజధాని ఎదగనికి, ఒక మంచి ఉపాయధరానికి తన భూమిని దానం చేశాడు. అదొక పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ వచ్చి దానికి అన్సాటిస్ఫై, అంటే దాన్ని సహకరించకపోవడం వల్ల తన వాళ్ళ భూములు వాళ్ళకి కావాలంటే రాజధాని మాకు కావాలన్న పోరాటం అది బాగా నచ్చింది. నేను ఈ పాయింట్ ఆఫ్లో సినిమా పరంగా ఒకటి చెప్పగలుగుతా, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఆంధ్రలో అందరికి ఓటు హక్కు ఉంది. ఓటు అసలు ఎవ్వరు వేయకండి, ఎందుకంటే వేయకున్నప్పుడు ఏమైంది, గవర్నమెంట్ రాదు. ఎందుకంటున్నానంటే జనాల్లోకి వెళ్ళి ఒక యూనిక్ లీడర్ వస్తాడు. మీకంటే ఒక సమస్యలు మీకు తెలుసు, మీ సమస్యలు తెలుసుకున్న వాళ్ళే మీ నాయకుడు అవ్వగలుగుతాడు. కొత్త నాయకుడు వచ్చి మనకేం పాలిస్తాడు భయ్యా? తెలంగాణ పూర్వ నేను తెలంగాణ టైంలో నాకు టైం దొరికిన, నాకు రీసెంట్లీ నాకు ఆ పాయింట్ ఆఫ్ దొరికితే నేను చాలా చెప్తున్నా, తెలంగాణకే నేను ఓటే. ఎందుకంటే తెలంగాణ కోరడం నాకు తెలుసు కాబట్టి తెలంగాణకే ఓటేసినాం. కానీ మన కాంగ్రెస్ వచ్చింది, అది చెప్పలేము ఎక్కడికి వెళ్ళి స్కామ్ జరిగిందో. ఆంధ్ర వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఆంధ్ర ప్రజలందరికీ చెప్తున్నా, రైతులందరికీ చెప్తున్నా, మీ కష్టానికి మీ ఓటు, ఎవరికి ఓటు వేయకండి, మీ ఓటు ఆలోచించుకొని వేయండి.
ఆలోచించుకొని ఎవడు మా బాబు మా జీవితాలు మారుస్తాడు, ఎవడు మన దేశాన్ని మారుతాడు, మన దేశానికి ఎవడు మనకు మంచోడు అనే చూసి ఆచితూచి వేసుకొని మీరు ఓటు వేసుకోండి. జై హింద్. దీన్ని ఒక మూవీ అని చెప్పాలా లేదంటే ఎక్కడో గుంటూరులో మన ఆంధ్రాలో గుంటూరులో రైతులు పడే కష్టాన్ని వాళ్ళు చూపించాలి అనుకున్న దాన్ని చూపించారని చెప్పాలి. ఇది ఇందులో జరిగిన సీన్స్ కొన్ని అయితే రియాలిటీ కాదు. ఎందుకు అంటే దీనిలో కొన్ని వాళ్ళు చూపించాలనుకున్నవి చూపించారు, బట్ అవి ఓకే. కానీ కొన్ని కల్పితాలు అయితే చాలా ఎక్కువగా అనిపిస్తాయి సినిమాలో. కొన్ని కొన్ని సీన్లు అయితే మనం చూడలేం అనే బాధ అయితే మీకు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళ మీద అఘాతీయాలు చేయడం, ఇంకొకటి కొన్ని 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 సీన్లు అయితే చెప్పలేం వాటి గురించి. సినిమా చూడాలి మీరు. కొన్ని అయితే అసలు అసత్యాలని అయితే చెప్పుకోవచ్చు, మిగతావి అయితే కొన్ని జరిగాయి, కొన్ని రియాలిటీగా జరిగాయి. రైతులు రోడ్ల మీద పోతున్నా కూడా ఒక ముఖ్యమంత్రి కంచె వేసుకొని పోయిన ఘనత మన ఆంధ్రాలో జరిగింది. రైతులు మొహాలు చూడొద్దు అని ఆయన సెక్యూరిటీ పెట్టుకొని కూడా వెళ్ళడం మనం చూసాం రియాలిటీలో. బట్ సినిమా విషయానికి వస్తే సినిమాలో మ్యూజిక్ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి, కొంచెం మనల్ని ఇన్స్పైర్ చేయాలనుకుంటారు. కొన్ని చోట్ల ఇన్స్పైర్ అయ్యే మాటలు ఉంటాయి, కొన్ని చోట్ల ఏంటంటే ఆ ఏంద్రా ఈ సోది అనే డైలాగులు కూడా ఉంటాయి. కొన్ని ఇది ఒక సినిమాలో మాత్రం చూడండి, పాలిటిక్స్ వైబ్లా చూడొద్దు. ఎందుకంటే ఈ జనాల్ని ఎలా మభ్య పెడుతున్నారంటే, ఒకడేమో నేనే గొప్ప అని చెప్పి ఒక 100 కోట్లు పెట్టి సినిమా తీస్తాడు, 100 కోట్లు పెట్టలేనోడు ఒక 20 కోట్లు పెట్టి సినిమాలో కొన్ని కొన్ని సీన్లు తగ్గించి కొంచెం ఎలివేషన్తో ఒక చిన్న సినిమా తీస్తాడు. దీంట్లో సేమ్ ఉంటుంది, దాంట్లో సేమ్ ఉంటుంది. ఏంటి నేను గొప్ప అని ఒకటి చెప్పుకుంటే అరే నువ్వు గొప్ప కాదు, మమ్మల్ని ఎరుపప్పలు చేస్తున్నావు అని ఒకటి చూపిస్తాడు. జనాలకి ఏం మెసేజ్లు ఇస్తున్నారయ్యా మీరు, ఏం చేస్తున్నారు, రియాలిటీ ఏంటి? దానికి తోడు మన యూట్యూబ్లు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళు ఒకరు డబ్బులు తీసుకుంటారు, ప్రమోషన్లు అంటారు. ప్రమోషన్లు చేయండి బాస్, మీరు బతకండి, ఫేక్ మాత్రం చేయకండి. మీరు చేసే ప్రమోషన్ వల్ల ఒకటి జీవితం ఎప్పటికీ అన్యాయం అవ్వద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి రియల్గా ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే 700 రోజుల నుంచి రైతులు కష్టపడుతున్నారు. అదే ఒకటి నేను రైతని చెప్పి మా టీవీ స్టార్ మాలో బిగ్ బాస్కి వెళ్తే అది విజేతం చేసి రైతే రాజని అందరూ అరిచారు. అదే ఇప్పుడేమైంది, 700 రోజుల నుంచి జరుగుతున్న పోరాటంలో ఏ ఒక్కడు స్పందించట్లేదు. ఎందుకు ఏ సీఎం మాట్లాడట్లేదు, ఏ పిఎం మాట్లాడట్లేదు? దేనికి? మీ సమస్య తీర్చేస్తే మమ్మల్ని ఎవడు పట్టించుకోడు, రాజకీయ నాయకుని పట్టించుకోడు అని ఎందుకు ఇలా చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. దీంట్లో మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది, ఒక కొడుక్కి ఒకటే అమ్మ ఉండాలి, 10 మంది అమ్మలు ఉన్నారంటే ఎవడు విండు, వినడానికి కూడా నీచంగా అనిపిస్తుంది. అవునా? ఎంతమంది అయినా బ్రదర్స్ ఉండొచ్చు, కానీ ఒకటే తండ్రి ఉండాలి, ఒకటే నాన్న ఉండాలి. అవునా? కానీ వీటిని ఎందుకు ఇలా విభజిస్తున్నారో. ఇంకోటి ఇందులో నాకు నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది బాస్, ఎవడో బీహార్ వాడు మాటలిని తెలుగు వాళ్ళ పౌరుషాన్ని ఎందుకు నీచంగా చేస్తున్నారు? ఇది నాకు చాలా బాగా చెప్పావు సర్దార్ బాలు, చెప్తున్నాను కదా ఆ సినిమా ఏం తీశారు భయ్య సినిమా, ఇది నాకు అర్థం కాకూడతాను. ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పబ్జి ఆడుతున్నారు ప్రజలను పరిపాలించకుండా, చాలా పద్ధతి అండి, పద్ధతి కాదు ఇది. సినిమాని సినిమాలు తీయండి, రాజకీయాలు వేరు సినిమాలు వేరు, రెండు కలిసి కంపేర్ చేయొద్దు, రెండు కలిసి కంపేర్ చేయొద్దు. జనాలు మాత్రం అస్సలు మభ్య పెట్టారు, పప్పలు చేయొద్దు. అది నాకు అర్థం కాదు, కొడాలి నాని గారు ఆయన మినిస్టర్ గా అయిపోయారు అర్థం కావట్లేదు. ఈ సినిమాలో చూపించారు, ఈ సినిమా చూస్తే మాకు అదే అనిపించింది. ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ ఫస్ట్ హాఫ్ కూడా పెట్టుంటే వెళ్ళిపోయారు. ఆ పాటలో చెప్పిన ప్రతి మాట నిజం, గుడివాడలో కెసినో జరిగింది, పోలీసులు పట్టుకున్నారు వదిలేశారు. ఇది రియల్. కానీ సినిమాలు చూసి ఓట్లేయడం, కానీ సినిమా వేరు పాలిటిక్స్ వేరు. పాలిటిక్స్ చూడండి, అది చాలా మందికి చెప్తున్నావు. ఓటు అనేది ఒక నాయకుడికో ఒక కులానికో ఓ మతానికో వేయొద్దు, నీ భవిష్యత్తు నీ తలరాత ఎవడైతే మారుస్తాడో వాడికి ఓటేయండి, నీ తలరాత మార్చుకో. మంచి సినిమాలు తీయండి భయ్య, కులాలు మతాలు రాజకీయాలు అని చెప్పి జనాల్లో చిచ్చి పెట్టద్దు. ఇటువంటి సినిమాలు తీసి పెట్టద్దు. ఒక సినిమా చూసి ఒకరు ఇన్స్పైర్ అవ్వాలి తప్ప, ఎర్రపప్ప సినిమా చూసి వాళ్ళు ఎర్రపప్పలాంటి సినిమాలు తీయొద్దు భయ్య. టు బి ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే అది నాకు అర్థం కాదు, వాళ్ళు లక్షలు పెట్టి సినిమాలు తీస్తారు కానీ కోట్లు సంపాదించుకున్నారు భయ్య. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ లాస్ట్ చెప్తాను, ఇటువంటి సినిమాలు తీయొద్దు. మన వ్యూహం కూడా ఇదే చెప్పాను, నేను ఏం చెప్పాను, వైఎస్ సినిమా గారు కనిపించలేదు, రోజా కనిపించలేదు, ఎంత పోరాట పడ్డాం యాత్రలోని. ఈ సినిమాలో వేర్ ఈజ్ రోజా అండి? దే సిట్టింగ్ బిహైండ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పార్లమెంట్ సినిమాలో ఆడవాళ్ళ మీద చేయడం ఏంటి? నాకు అర్థం కాకపోతే ఆడవాళ్ళ మీద చేయ చీరలు లాగడం, ఇది ఒక సినిమానా? ఇలా చూపిస్తారు రాజకీయాలని? మళ్ళీ చెప్తాను కదా, సినిమాలు చూడండి, ఇలాంటి సినిమాలు చూడకండి.
సినిమాలు చూడండి, కానీ సినిమా బీజం బాగుంది, డైలాగులు బాగున్నాయి, వీటిల వరకే అండి. సినిమాలు వేరు, రాజకీయాలు వేద్దు, అమ్మాయికి పెట్టొద్దు ముద్దు, డబ్బులకి ఓటు వేయొద్దు. ఇది అసలు కంక్లూజన్. చాలామంది ఫీలింగ్ కూడా ఇలాగే ఉంది. నేనైతే ఇదే చెప్తున్నాను బాస్, ఓటేసి మన ఓటే మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన పవర్, దాన్ని మిస్యూజ్ చేయొద్దు. దయచేసి మిస్ చేయొద్దు. మా లాంటి చాలామంది తలరాతలు మీరేసే ఓటు వల్లే ఆధారపడి ఉన్నాయి. మా తలరాతలు మా తలలు రెండు తెంచద్దు. థ్యాంక్ యూ.